బల్లెం వేణుమాధవ కథలు నాలుగో భాగం చిల్లర కథ. డింబకా హోటల్లో టీ తాగి బిల్ తీసుకొని కౌంటర్ వద్దకు నడిచాడు రామారావు. కౌంటర్ మీద బిల్ పెట్టి ఒక రూపాయి నోట్ తీసి కౌంటర్లో ఉన్న అతనికి ఇచ్చాడు. అది పుచ్చుకొని కౌంటర్ అతను రామారావు చేతిలోని ఓ చాక్లెట్ పెట్టాడు. రామారావు చూసి చచ్చిపోయి, ఏమంటే నేను టీ తాగి బిల్ పే చేశాను, నాకు చాక్లెట్ కావాలని అడగలేదే, మరి మీరు దేనికి ఇచ్చినట్టు అంటూ అడిగాడు. కౌంటర్ అతను చెవుల దాకా నవ్వి, మీరు అడగకపోయినా మేము ఇచ్చాము, ఎందుకంటే టీ 75 పైసలు, మీకు రావాల్సిన 25 పైసల చిల్లర నా దగ్గర లేదు, అందుకే ఈ చారణ విలువ చేసే చాక్లెట్ ఇచ్చాను, అడ్జస్ట్ చేసుకోండి అని అన్నాడు. రామారావు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అప్పుడు కౌంటర్ అతను కౌంటర్ పక్కగానే ఉన్న స్టూల్ మీద కూర్చున్న 12 ఏళ్ల తన కొడుకుతో, ఒరే టింకు, చూసావనా తెలివి అని అడిగాడు. ఇందులో తెలివి ఏముంది నాన్న, చారణ లేకపోతే చారణ విలువ చేసే చాక్లెట్ ఇచ్చావు అంతేగా అన్నాడు టింకు. నీ మొహం అంటూ డ్రా లాగి, ఇదిగో ఇందులో చూడు అని అనగానే టింకు అందులోకి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో కావాల్సినంత చిల్లరుంది, 5 పైసల బిల్లలు కూడా లెక్కలేనని ఉన్నాయి. అంత చిల్లర పెట్టుకొని చిల్లర లేదని చాక్లెట్ ఎందుకు ఇస్తున్నావు నాన్న, అత్యంత ఆసక్తితోనూ ఆశ్చర్యంతోనూ అడిగాడు టింకు. అదేరా ట్రేడ్ సీక్రెట్, చూడు ఇలా చిల్లరంతా పోగు చేసి కమిషన్కి చిల్లర అమ్ముకోవడం ఒక లాభం, 25 పైసల బదులు నేను ఇచ్చేది చాక్లెట్లు, అలా చాక్లెట్లు అమ్మితే వచ్చే లాభం రెండోది. ఇంకో రహస్యం, ఆ చాక్లెట్ కరెక్ట్ 10 పైసలే, 10 పైసలు అంటే అందులో కూడా లాభమేగా, ఒక్క చర్య వెనుక 3 లాభాలు చూసావురా. నా తర్వాత కౌంటర్ మీద కూర్చోవాల్సింది నువ్వే, కాబట్టి జాగ్రత్తగా నా ట్రిక్లను వెంట పట్టించుకో, తెలిసిందా టింకుతో రహస్యంగా అన్నాడు కౌంటర్ అతను. టింకు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు కూడా రామారావు టీ తాగి కౌంటర్ వద్దకు బిల్ చేయడానికి వచ్చాడు. బిల్ ఎంత అడిగాడు రామారావు. 75 పైసలు పల్లికిలిస్తూ రహస్యంగా కొడుకు వంక చూసి కన్ను గీటుతూ చెప్పాడు కౌంటర్ అతను. టింకు కూడా ఉత్సాహంగా ఉన్నాడు. రామారావు జేబులోంచి 3 చాక్లెట్లు కౌంటర్ అతని చేతిలో పెట్టి, ఒక చాక్లెట్ ఖరీదు చారణ అంటే 3 కలిస్తే 75 పైసలు, మీరు ఇచ్చిన చాక్లెట్లే లెండి, లెక్క సరిపోయిందిగా, మిగతా కస్టమర్స్ కూడా ఇదే సలహా చెప్పాను అంటూ బయటకు నడుస్తుంటే కౌంటర్ అతను నోరు తెరిచిపెట్టేశాడు. టింకు పకపక నవ్వేసాగాడు. ఉదయం నవతరం వారపత్రికలో 8 మార్చి 1991లో వచ్చింది, 8th March 1991లో వచ్చింది కథ చిల్లర. థ్యాంక్ యూ, మీ బల్లెం వేణుమాధవ్.